నేతన్న తోడుకు చేరు, నేతన్న రాష్ట్రాలకు చేరుతుంది. ఈ విధంగా మధ్యవర్తులు లేరు, దళారీలు లేరు, రాజకీయ బ్రోకర్లు లేరు. మొత్తం ఈనాడు అభివృద్ధి వికేంద్రీకరణ. నేను శాసనసభను నియంత్రించగలను కానీ ఇక్కడ నేను నియంత్రించలేను. నేను ఇక్కడ పార్టీకి విజయుడిగానే మన పార్టీ జాతీయ కార్యదర్శి గారు ముగించమన్నారు. నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను, టేకాఫ్లో ఉన్నాను. మీరు ఆగిపోమంటే నాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకు నేను అంటున్నానంటే ఇవన్నీ మీరు చూస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు వ్యవసాయ రంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు, రైతు భరోసా పెట్టి, ఈనాడు ఈ క్రాప్ పెట్టి, అలాగే ఈనాడు ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి, అలాగే ఇంటికి విత్తనాలు అందించి, ఇంటికి రసాయనాలు అందించి, ఇంటికి ఎరువుల మందులు అందించి, ఇన్ని కార్యక్రమాలు రైతు భరోసా ద్వారా మనం ఈనాడు చేస్తున్నాం. అలాగే మనకి విద్యారంగంలో మనం అనేక సంస్కరణలకు వెళ్ళాం. మీకు తెలుసు ఈనాడు పేదరికం పోవాలంటే విద్య పనిముట్టుదానికి, పేదల జీవితాల్లో ఈనాడు వెలుగులు నిండాలంటే ప్రతి పేదవాడు ఈనాడు విద్యను అభ్యసించాలి. పేదరికం పోవాలంటే ఖచ్చితంగా మన పిల్లలకి విద్యను అభ్యసించే ప్రయత్నం జరగాలి. అది జరిగితేనే మనం న్యాయం చేసేవాళ్ళు అవుతాం. ఇవాళ ఏందనుకుంటే ప్రపంచం మన కోసం ఆగటం లేదు. విజ్ఞాన ప్రపంచం పరుగులు తీసుకుంటూ, ఉరకలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఆ విజ్ఞాన ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన పేద విద్యార్థి కూడా పోటీదారుడుగా ఆ పరుగు పందెంలో దరఖాస్తుదారుడు కావాలి. దరఖాస్తుదారుడే కాదు, ఆ విజ్ఞాన వేదిక మీదను ఈనాడు విశ్వవిద్యాల వేదికపై మన కుర్రవాడు విశ్వవిజేతగా నిలబడాలనే ఆయన కంటున్నటువంటి కలలు ఈనాడు పేదవాడికి విద్య అభ్యసించాలి. ఇది ఖచ్చితంగా. అందుకే నాడు నేడు ఈనాడు కార్పొరేటివ్ స్థాయిలో ఈనాడు సంస్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఎవరెన్నుకున్నా ఇక్కడ మా పెద్ద ఆయన కూడా రెడీగా ఉన్నారు, నువ్వు ఆఫ్ చేయమని చెప్పి రెండు నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. నేను ఇవన్నిటికీ వెళ్తే కాస్త ఆలస్యం అవుతుంది. నాకు మరి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. నేను శాసనసభలో కూడా మాట్లాడాలని నోట్ ప్రిపేర్ అవుతాను, తక్కువని క్లోజ్ చేస్తాను. ఈరోజు కూడా నేను నోట్ ప్రిపేర్ అయ్యాను, కానీ నాకు తప్పదులేండి, అది చాలామంది ఇంకా మాట్లాడాలి. పైగా మన అధ్యక్షుడు వారు ఈనాడు మరి మనకి ముగింపు ఉపన్యాసం, మనకి దశ దిశ నిర్దేశాలు కూడా వారు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నాను సార్, ఎవరు ఎన్ననుకున్నా మీ లక్ష్యాల వైపు మీరు ప్రయాణించండి. మీకోసం మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీతో కలిసి నడవడానికి, మీతో కలిసి ప్రయాణించడానికి మీ అభివృద్ధి రథాన్ని ముందుకు నడిపించండి, సంక్షేమ రథాన్ని పరుగులు తీయించండి. మేమందరం మీతో ఉన్నాం. ఎవరో ఎవరో ఏదో అంటారని మీరెప్పుడూ ఆలోచించరు, మీ ఆలోచించలేదు కూడా. మీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు, అటువైపుగా పరుగులు తీస్తున్నారు. మీకొక్కరు చెప్తున్నారు, గడిచినటువంటి ప్రభుత్వం మనకు ఈ దుష్ట దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఈ గద్దె నుంచి దించాలని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం మిమ్మల్ని ఎంచుకొని ఈనాడు నాయకత్వం ఆ రోజు ఓటేసి గెలిపించారు. కానీ ఈరోజు మీకు చెప్తున్నాం, జగన్ గారి సానుకూల ఓటుతో, ప్రో జగన్ ఓటుతో రేపు ప్రభుత్వాన్ని మనం 175 స్థానాలు కూడా గెలుచుకోబోతున్నామని విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామందికి తెలియదు అది. సార్ అంటుంటారు పచ్చ పత్రికలు, అది పచ్చ పత్రికలు కావు సార్, అవి పక్షపాత పత్రిక.